నమస్కారం అండి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాజపా కొత్త మిత్రుడు ఇటీవలే ఈ ధనుర్మాస దీక్షను పూర్తి చేసుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు అనేది చూసాం ఆయనకి సంబంధించి కొత్త కొత్త అప్డేట్స్ అవన్నీ వస్తూనే ఉన్నాయి వీటితోటి నడుస్తోంది మొత్తానికి అయితే నిన్న తెలంగాణలో జరిగినటువంటి ఘటనలో దుబ్బాకకు సంబంధించి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం దీన్ని అప్రజాస్వామిక చర్య పోలీసులు చేసినటువంటి దుందుడుకు చర్యగా ఆయన అభివర్ణిస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది అది అప్రజాస్వామికమని ఆర్ఎస్ను ఖండిస్తున్నామని చెప్పి ఆయన తెలిపారు అలాగే ఈ దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ మీద భాజపా నాయకులపైన పోలీసులు చర్యలు సందేహాలకు తావిస్తున్నాయి దీని వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుస్తుంది ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము ఎన్నికల నియమావళిని నిబంధనలను అన్నింటినీ అన్ని పార్టీలకు ఒకేలాగా వర్తింపచేయాలి అని చెప్పి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు పోటీలో ఉన్న భాజపా అభ్యర్థిని శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం గర్హనీయమని శ్రీ పవన్ కళ్యాణ్ ఆరోపించడం జరిగింది ఇది నిన్న అక్కడ జరిగినటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారి స్పందన వెల్ అండ్ గుడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక వాళ్లతోటి మమేకం అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బీజేపీ నాయకుడిగా మారిపోతున్న పవన్ కళ్యాణ్ని చూడండి అంటే పూర్తిగా చంద్రముఖిలా మారినటువంటి జ్యోతికం చూశాం కదా చంద్రముఖి సినిమాలో అలాగే పూర్తిగా బీజేపీ సిద్ధాంతంతో పూర్తిగా బీజేపీ సైడ్ వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మాట ఒక ఆంధ్రుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ప్రశ్నించడానికి వస్తున్నాను అని చెప్పి ఆ రోజు చెప్పారు చెప్పిన తర్వాత ప్రతి దాని మీద ప్రశ్నిస్తూనే వచ్చారు ఎన్నికల్లో పోటీ చేశారు ఓడిపోయిన పట్టు వదలలేదు మొత్తానికి ఏదో చేసుకుంటూ వస్తున్నారు బాగానే ఉంది ఈవెన్ మొన్నవర్ మొన్నటి వరకు కూడా అమరావతి మీద అమరావతి రైతులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా నేను ఉంటా అమరావతి తరపున కౌంటర్లు మేము దాఖలు చేస్తాం జనసేన దీనికి బీజేపీ దాంతో సంబంధం లేదు అంటే ఏదో చెప్పుకుంటూ వచ్చారు బానే ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది దాని నిర్మాణం జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానాలు అనేక ఉన్నాయి సరే బీజేపీ నేతలు ఈ డిబేట్లో కూర్చుని సవాలు అక్ష చెప్తారు వంద శాతం డ్యామ్ మేమే కడతామని వంద శాతం డ్యామ్ కడతారు దాని తర్వాత విద్యుత్ ప్రాజెక్ట్ రాదు దానికి సబ్ కెనాల్స్ రావు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మన పునరావాసానికి సంబంధించిన నిధులు ఉండవు అన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసినటువంటి ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమో మొత్తం కేంద్రం మీద తోసేయాలి మొత్తం అంతా వాళ్లే చూసుకుంటారని వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఇంకొకలా మాట్లాడుతున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంకెవరికి పట్టవా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి దుబ్బాక ఉప ఎన్నిక మీద మాట్లాడి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అక్కడ అరెస్ట్ చేశారు అని చెప్పి అప్రజాస్వామికం అన్నారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కోట్ల మంది రైతులు వీళ్ళందరికీ ఉపయుక్తమైనటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు మొత్తం పదమూడు జిల్లాలకి అభివృద్ధిని సాధించేలాగా మొత్తం ఈ జలకళతోటి వ్యవసాయ రంగంలో కూడా నంబర్ వన్గా ఉండేలా చేసే పోలవరం ప్రాజెక్టు ఈరోజు అనుమానాస్పదంగా ఉంది ఆగిపోయేలా ఉంది దీని మీద ఎందుకు స్పందించరు బీజేపీ అధిష్టానంతో దీనికి ఎందుకు మాట్లాడరు కనీసం ఒక స్పష్టమైన ప్రకటన జనసేన నేతలు ఎందుకు చెయ్యరు అంటే వీళ్ళు పూర్తిగా బీజేపీ స్టాండ్ తీసుకుని బీజేపీ ఏది చేస్తే అది ఓకే అన్నట్టుగానే వెళ్ళిపోబోతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రశ్నించరా ఇంకా అనేది అభిమానుల నుంచి కావచ్చు విమర్శకుల నుంచి కావచ్చు వస్తున్నటువంటి ఒక ప్రశ్న అంటే సినిమా పరంగా ఆయన అభిమానులు దానికి ఎవరో ఏం మాట్లాడండి అది వేరు రాజకీయంగా ఉన్నదానికే ఇక్కడ వస్తున్నటువంటి విషయం సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించలేదు ఎందుకు స్పందించడం లేదు అంటే పోలవరం ఇంపార్టెంట్ కాదు అనుకున్నారా లేదు ఆయనకి పూర్తిగా అసలు ఈ విషయం ఏమి తెలీదా దుబ్బాక ఎన్నిక గురించి తెలిసిన మనిషికి ఖచ్చితంగా పోలవరం మీద కేంద్రం ఏం చెప్పింది తెలిసే ఉంటుంది నిన్న నిన్న సాయంత్రం జరిగినటువంటి అరెస్ట్కి సంబంధించి జరిగింది అంటే కేంద్రం గత రెండు మూడు రోజుల నుంచి కూడా మనం చెప్తూనే ఉన్న మీడియాలో అలాగే కేంద్రం ఇస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు రాష్ట్రం ఇస్తున్న ప్రకటనలు కావచ్చు అన్నిట్లో కూడా పోలవరం సంగతి తెలుస్తూనే ఉంది అంతా కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పు అని చెప్పి అధికార పక్షం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు ఏమో ఆధారాలు ఇవన్నీ చూపించి ఎప్పుడు ఏం జరిగిందనే చెప్తున్నారు ఇక్కడ జనసేన బీజేపీ మిత్రుడిగా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకుడిగా ఆయన మాట్లాడితే బాగుంటుంది ఆయన కూడా దీని మీద స్పందిస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ అది జరిగేలా కనిపించట్లేదు ఎందుకంటే మిగతా వాటిని ఎత్తినేసుకుని పూర్తిగా కాషాయీకరణ చెందేటువంటి వ్యక్తిలాగే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉంది అంటున్నారు భవిష్యత్తులో జనసేన ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశాలు కూడా ఇంక ఉండకపోవచ్చు అన్నది కూడా ఆ పార్టీ వర్గాల్లో కొంతమంది దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం దీని మీద పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం స్పందిస్తారు ఏం మాట్లాడతారు అనేది మనం బేచ్ చూడాలి తప్పితే ఇంకేం చేయడం